బీఆర్ఎస్ అనేది ప్రజల్ని తప్పుదోవ పట్టించి వాళ్ళు ఏదో ప్రజల అమాయకులను చేయాలని చూస్తున్నారు వాళ్ళు. అదంతా చాలా మరీ ఫూలిష్నెస్గా ఉంది. ఎందుకంటే బీఆర్ఎస్ అనే పార్టీ పూర్తిగా తెలంగాణకు సంబంధించిన పార్టీ, టీఆర్ఎస్గా ఉండేది. ఇప్పుడు అది బీఆర్ఎస్గా వచ్చేసి దేశం అంతా కూడా అధికారంలోకి వచ్చేయాలి అనేసి ఒక దురాశతో, ఒక దుర్బుద్ధితో, ఒక దురాలోచనతో వాళ్ళు చేస్తూ ఉన్నారు. వాళ్ళకేమి దేశంలో వాళ్ళు ఏ రోజు కూడా ఇప్పుడు కాదు ఏ రోజులు కూడా అధికారంలోకి రాలేరు, రావరు కూడా నేను తెలియజేస్తూ ఉన్నా. వాళ్ళు ఆ కార్యక్రమంలో భాగంగా ఇవాళ ఏదో విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ మీద వాళ్ళకి ప్రామాప్యతలు ఉన్నట్టు, వాళ్ళు ఏదో విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ వాళ్ళే ఆపుతున్నట్టుగా మాట్లాడుతున్నారు. వాళ్ళకి ఏమీ కూడా వాళ్ళకి ఇందు మీద ప్రేమ కానీ ఆప్యాయతలు కానీ లేవని కూడా తెలియజేస్తున్నాను. స్టీల్ ప్లాంటు తెలుగోళ్ళు ఫ్రైడ్ ఇది 14 కోట్ల మంది ఉమ్మడి తెలుగు రాష్ట్రాల ప్రజలతో ఆరాధ్య దైవం విశాఖపట్నం స్టీల్ ప్లాంటు. ఇది మేము కొట్లాడి తెచ్చుకున్న విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ని ఈరోజు అమ్మేస్తానంటాం కరెక్ట్ కాదు. విశాఖపట్నం నడిబొడ్డున 20,000 ఎకరాల సువిశాల భూమిలో 1,00,000 కోట్లు విలువ చేసే ల్యాండ్ బ్యాంకును విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ని రాత్రి నమ్ముతానంటే కుదరదు. ఇది ప్రభుత్వ రంగంలో కొనసాగాలని చెప్పేసి మేము చెప్పాం. అట్లాగే ఏదైతే విశాఖపట్నం స్టీల్ ప్లాంట్కి ఇవ్వాల్సినటువంటి ఐరన్ ఓర్ ఇవ్వకుండా, కోల్ ఇవ్వకుండా, రైల్వే జోన్ లేనప్పుడు రైల్వే రేకులు కూడా ఇవ్వకుండా మమ్మల్ని ఇబ్బంది పెడతా ఉన్నారు. దాన్ని దృష్టిలో పెట్టుకొని విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కావాలని రా మెటీరియల్స్ అన్ని కూడా మీరు మాకు సమకూర్చండి. రా మెటీరియల్స్ అన్ని సమకూర్స్తే ఈ ఆర్థిక సంవత్సరంలో ఏప్రిల్ 1 నుంచి రేపు మార్చి 31 సంవత్సరం వరకు మేము 7.5 మిలియన్ టన్నులు ఉత్పత్తి చేస్తాం. ఆ ఉత్పత్తి ద్వారా మీకు 50,000 కోట్ల టర్న్ ఓవర్ చూపిస్తాం. దాంట్లో 9,000 కోట్ల రూపాయలు ట్యాక్స్లు కడతారు. రా మెటీరియల్స్ ఇవ్వాలని బాధ్యత నుంచి ప్రభుత్వం తప్పు ఇది మీరే అరేంజ్ చేయాలని చెప్పేసి ఒకటి చెప్పాం. దానికోసం ప్రైవేట్గా కూడా మీరు వెనక్కి వెళ్ళాలని చెప్పి అన్నప్పుడు నేను ఒక్కడనే వచ్చి ఉన్నాను, నేను కూడా పైలో మాట్లాడాలి మాట్లాడతాను, మీరు లాభాలు తీసుకు తీసుకెళ్ళాలని చెప్పేసి సన్నాయి నొక్కులు అక్కడ ప్రయత్నం చేశారు. కాబట్టి వీరి మాటలు నమ్మడానికి మేము సిద్ధంగా లేము. మా పోరాటం కొనసాగుతుంది. ఇప్పటికే ఈ రాష్ట్రంలో వైసీపీ, తెలుగుదేశం, జనసేన, సిపిఎం, సిపిఐ, కాంగ్రెస్ పార్టీలు మద్దతు ఇచ్చి ఉన్నాయి. కొత్తగా బీఆర్ఎస్ కూడా రంగంలోకి వచ్చింది. ఈ అన్ని పార్టీలను ముందు పెట్టి వీళ్ళకు ఉన్న పార్లమెంట్ సభ్యుల సంఖ్య 60-70 మంది ఉంటారు. అందరినీ ముందు పెట్టి ఖచ్చితంగా దీన్ని తెలుగు క్షేత్రంలో కొట్లాడుతాం. సౌత్ ఇండియన్ ఫ్రెండ్ విశాఖపట్నం శిల్పాన్ని కాపాడుకోవడం కోసం ప్రయత్నం చేస్తామని చెప్పేసి తెలియజేస్తాం.